చంద్రబాబు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా ఏపీలో గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కూడా చంద్రబాబు పాఠాలు నేర్చుకుంటున్నట్లు కనపడడం లేదు గత ఎన్నికల్లో ఎక్కడెక్కడ తప్పులు చేస్తాం వాటిని ఎలా సరిదిద్దుకుని అధికారులకు వద్దాం అన్న ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు లేదు గత ఐదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ఏ తప్పులు చేశారో అవే తప్పులు ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నారు గత ఎన్నికల తర్వాత మొత్తం ముప్పై నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు లేకుండా ఖాళీగా ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ ఇన్ఛార్జీలను క్రమక్రమంగా భర్తీ చేసుకుంటూ వస్తున్నారు అయితే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో అగ్రవర్ణాలకు చెందిన నేతలు నేతలకు సర్ది చెప్పలేని చంద్రబాబు అక్కడ ఎస్సీ వర్గానికి చెందిన నేతలకు కాకుండా తన కులానికి చెందిన నేతలతో త్రీమెన్ కమిటీలో వేయడం లేదా ఓసీ వర్గానికి చెందిన నేతలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితే ఉంది ఉదాహరణకు గత ఎన్నికల్లో అప్పటి వరకు మంత్రిగా ఉన్న కెఎస్ జవహర్ను కొవ్వూరులో కాదని కృష్ణా జిల్లా తిరువూరుకి పంపారు కేవలం అక్కడ కమ్మ వర్గం నేతల ఒత్తిడితోనే ఎస్సీ వర్గంలో మంత్రిగా ఉండి పార్టీకి కమిటెడ్గా వాయిస్ వినిపించిన జవహర్ సీటు మార్చేశారు ఇప్పటికీ కొవ్వూరును అదే కమ్మ నేతల ప్రాపకం కోసం ఖాళీగా ఉంచారే కానీ అక్కడ ఇన్ఛార్జిను చంద్రబాబు పెట్టడం లేదు ఇక మరో ఎస్సీ నియోజకవర్గం అయిన తిరువురు విషయంలో ఎట్టకేలకు నాంచి నాంచి ఎన్ఆర్ఐ దేవదత్తుకు పార్టీ పగ్గాలు ఇచ్చారు ఇక పాయికరావుపేటలోను సేమ్ సీన్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యేకి ఉన్న వంగలిపూడి అనిత బలంగా వాయిస్ వినిపించారు చివరిలో అక్కడ ఓ అగ్రవర్ణ నేతల ఒత్తిడితోనే ఆమెను రెండు మూడు జిల్లాలు దాటించి పశ్చిమ గోదావరి జిల్లా కొబూరులో చంద్రబాబు పోటీ చేయించారు ఇప్పుడు మళ్లీ ఆమెకు అక్కడే పార్టీ పగ్గాలు ఇచ్చారు ఇక ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలోనూ అదే పరిస్థితి ఉంది అక్కడ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న కర్ర రాజారావు మృతి చెందారు గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సుజాతతో పాటు మాజీ జడ్పీ చైర్మన్ కుక్కరిగడ జయరాజు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆకుమర్తి రామారావు లాంటి ఎస్సీ నేతలు ఇన్ఛార్జ్ పదవి రేసులో ఉన్నారు అయితే ఇక్కడ కూడా కమ్మ నేతల హడావిడి పెత్తనంతోనే సుజాత మంత్రిగా ఉన్నప్పుడు పార్టీని భ్రష్టు పట్టించారు ఏలూరు ఎంపీ మాగండి బాబు చింతలపూడి వ్యవహారాల్లో కమ్మ నేతలతో కలిసి పదే పదే దూరిపోయేవారు చివరకు టీడీపీ పుట్టాక ఎప్పుడూ లేనంతగా ఏకంగా ముప్పై ఆరు వేల ఓట్ల తేడాతో పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఇప్పుడు ఇన్ఛార్జిగా ఎవరో ఒక ఎస్సీ నేతకి ఇస్తే పార్టీని ట్రాక్లోకి ఎక్కిస్తారు కానీ ఇక్కడ కూడా చంద్రబాబు తన సామాజిక వర్గ నేతల ఒత్తిడికి తలొగ్గి మ్యాన్ కమిటీ వేయడమో లేదా ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడమో చేయాలని నిర్ణయానికి వచ్చేసారని తెలుస్తోంది ఇక ఎన్నికలకు ముందు ఎవరో ఒకరిని తీసుకొచ్చి పోటీ చేయిద్దాంలే అన్న ఆలోచనలో ఉన్నారట జరుగుతున్న పరిణామాలపై ఎస్సీ నేతలందరూ కక్కలేక మింగలేని చందంగా ఉన్నారు పార్టీని సర్వనాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు మరి చంద్రబాబు ఎస్సీ నియోజకవర్గాల విషయంలో అగ్రవర్ణ నేతల పెత్తనానికి చెక్ పెట్టకపోతే పార్టీకి ఇబ్బంది తప్పదు